వెల్కమ్ బ్యాక్ టు నైడి ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో మన మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది క్రోమ్లో హెచ్సీ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని సెట్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదా దానిపై ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏ ఏ రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి స్క్రీన్పై కనిపిస్తున్నాయి కదా ఈరోజు మనం జూనియర్ అసిస్టెంట్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సిక్స్ ఎయిటీ వన్ పోస్ట్స్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆఫ్ ఏపీ అని ఉంది కదా పక్కనే అప్లై ఆన్లైన్ ఉంది అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సి కి ఓటీపీఆర్ ఐడి ఏ విధంగా మనం జనరేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని ఉంది కదా క్లిక్ హియర్ దీనిపై మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కైండ్లీ యూజ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఆర్ గూగుల్ క్రోమ్ అని ఇవ్వడం జరిగింది క్రోమ్లో కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కానీ మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఇన్ సెవెంత్ ఆర్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని ఉంది కదా మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మన నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ అని అయితే ఇవ్వడం జరిగింది కదా మన ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పైన ఫాదర్ నేమ్ ఇస్తే క్రింద రిలేషన్షిప్ దగ్గర ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోవాలి మదర్ నేమ్ మదర్ అని సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేటు మంత్ ఇయర్ ఆర్డర్లో ఇవ్వాలి నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ఇవ్వాల్సి ఉంటుంది మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ బీసీయా ఓసీయా ఎస్సీ ఎస్ట్రియా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నోట్ పాయింట్ ఇచ్చారు నో చేంజెస్ విల్ బి ఎంటర్టైనడ్ ఆఫ్టర్ యూ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి చేంజెస్ అనేవి అవ్వవు అని అయితే చెప్పడం జరిగింది సో మనం ఇప్పుడే చూసుకొని క్లియర్గా నీట్గా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ద అప్లికెంట్ ఈజ్ అ పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడగడం జరిగింది డిజేబుల్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టాలి ఆర్ ఆర్యున్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అని అయితే అడగడం జరిగింది మీరు ఎక్స్ సర్వీస్ పర్సన్ అయితే ఎస్ నో అయితే నో అని ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ యూ మ్యారిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని అయితే అడగడం జరిగింది అయితే ఎస్ నో అయితే నో మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని అడగడం జరిగింది మన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అని అడగడం జరిగింది ఎస్ అయితే ఎస్ నో అయితే నో వేరే అడ్రస్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ ఒకటే అయితే అని ఇవ్వాలి నెక్స్ట్ ఎగ్జామ్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అంటే మనం ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ సెంటరు ఏ డిస్ట్రిక్ట్లో రాయాలి అనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఎన్ని ఇచ్చారంటే టోటల్గా ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వాలి అదేవిధంగా టోటల్గా ఫైవ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది మనం ఫోర్త్ టు టెన్త్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివామో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషను డిక్లరేషన్ ఐ అగ్రి ఎంటర్ చేశాక ఇక్కడున్న క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అని సబ్మిట్ చేస్తే మనకి మన రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మన ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఓకే ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనం లాగిన్ అవుతాం లాగిన్ అవడానికి ఏమేమి ఉండాలంటే మనం ఓటీపీ ఐడి ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఓటీపీఆర్ ఐడి కోసం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు ఫిల్ చేస్తాం కాబట్టి అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి పోస్ట్ సెలెక్షన్ అని ఉంది కదా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పోస్ట్ సెలెక్షన్ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ పోస్ట్ సెలెక్షన్ ఓకే సెలెక్ట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఓకే నెక్స్ట్ సెలెక్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ మనం ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఈ పోస్ట్ అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్కి వేరేగా చార్జెస్ అవుతాయని ఇక్కడ నోట్ పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇఫ్ క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ ఈ హ్యాస్ టు అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ ఫర్ ఏ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ సెపరేట్ అప్లికేషన్ ఫీ విల్ బీ ఛార్జ్డ్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని అయితే చెప్పడం జరిగింది సో మనం ఏ డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువ పెట్టాలి మనకు అప్లికేషన్ ఫీ కూడా రెట్టింపు అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సేవ్ నెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్ని మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్రింద స్క్రోల్ చేస్తే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా వచ్చాక నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది ఓకే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ లింగ్వీస్టిక్ డీటెయిల్స్ అని అయితే అడగడం జరిగింది మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చా ఆ లాంగ్వేజెస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కొన్ని డిస్ట్రిక్ట్లో తెలుగుతో పాటు వేరే లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ విజయనగరం చూస్తే తెలుగు అండ్ ఒడియా రావాలి అని అయితే చెప్పడం జరిగింది ఓకే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా ఓపెన్ స్కూలింగా అని అయితే అడగడం జరిగింది రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ స్టడీ క్లిక్ చేయాలి చేశాక మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ విధంగా నైన్త్ క్లాస్ వరకు కూడా మనం ఎక్కడైతే చదువుకున్నామో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ క్లాసు స్టడీ ఆఫ్ స్టేటస్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులరా నాట్ స్టడీడా ఫస్ట్ క్లాస్ స్టేటస్ ఆఫ్ స్టడీ రెగ్యులరు స్కూల్ డిస్ట్రిక్ట్ అంటే మనం ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్లో చదివామో అది అది ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాక స్కూల్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి మనం ఫస్ట్ స్టాండర్డ్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యామో ఆ ఇయర్ కూడా ఇక్కడ వెయ్యాలి అలాగే సెకండ్ క్లాసు రెగ్యులరు స్కూల్ డిస్ట్రిక్ట్ స్కూల్ నేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా టోటల్గా నైన్త్ క్లాస్ వరకు కూడా మనం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ చదివితే టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ అనేవి ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ డీటెయిల్స్ టెన్త్ తర్వాత ఇంటర్ చదివితే ంటారు డిప్లొమా అయితే డిప్లొమా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆ డీటెయిల్స్ ఇచ్చాక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తారు కదా ఆ డీటెయిల్స్ అనేవి క్రింద మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇయర్ ఆఫ్ పాసింగ్ డిస్ట్రిక్ట్ నేమ్ హాల్ టికెట్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదర్ క్వాలిఫికేషన్స్ అంటే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ కంప్యూటర్ ఆపరేషన్లో మీకు ఏదైనా నాలెడ్జ్ ఉందా ఉంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ చేశాక మనకి అదర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ ఆర్ ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్ అని అయితే అడగడం జరిగింది ఎనీ క్రైమ్లో అప్లికెంట్ అనేవారు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అయితే అడుగుతున్నారు నో అని పెట్టాలి నెక్స్ట్ వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్ ఆర్ ఎంక్వైరీ అని అయితే అడగడం జరిగింది నువ్వు అని పెట్టాలి పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ కదా నెక్స్ట్ మెథడ్ ఇది అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ మనం జేపీజీ ఫార్మేట్లో ఎంత కేబీ ఉండాలో మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం ఉంటుంది అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనం ఆ జేపీజీ ఫార్మేట్లో వాళ్ళు ఇచ్చిన సైజ్ బట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ యువర్ సెవెంత్ టెన్త్ ఆర్ ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేటు వీటన్నిటిలో ఏదో ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ స్కానెడ్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేటు మనం జూనియర్ అసిస్టెంట్కి పడుతున్నాం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి మన డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ స్కానెడ్ కాపీ ఆఫ్ రెసిడెన్సీ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అంటే మనం లోకల్ క్యాండిడేట్ అని తెలియడానికి మన స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అనేవి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి పేమెంట్ గేట్వే వే ఛార్జెస్ ట్వంటీ త్రీ రూపీస్ సిక్స్టీ పైసా ఈజ్ యాడెడ్ ఇన్ ఎగ్జామ్ ఫీ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా కెన్ మేక్ ద ఆన్లైన్ పేమెంట్ క్యాండిడేట్స్ కెన్ యూస్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అంటే మనం ఎగ్జామ్ ఫీ పే చేసేటప్పుడు పేమెంట్ గేట్వే వే యొక్క ఛార్జెస్ ట్వంటీ త్రీ రూపీస్ మనకి ఎగ్జామ్ ఫీ అనేది బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డి క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో కలుపుకొని గేట్వే ఛార్జెస్ ట్వంటీ త్రీ రూపీస్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది బీసీఓసీ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్తో పాటు ట్వంటీ త్రీ రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ పేమెంటు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇవైతే ఇవ్వడం జరిగింది కదా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు మనం సెలెక్ట్ చేసుకొని మన కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి పేనో అని ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది పేమెంట్ చేసిన తర్వాత మనకి మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనం మన ఓటీపీఆర్ ఐడితో మళ్ళీ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్